అడవి జంతువు మాంసం. అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక్కడ నీ విషయంలో నేను వెనక్కి తగ్గేదిలేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది, ఇకతో వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకొట్టి వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటాను. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరు ఎత్తుకెళ్లలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఎనుక కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీ నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే, ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదో ఈ బండలు బాగా పాచిపట్టాయి, జాగ్రత్తగా ఎత్తుకోమంటా. బండల్లోనూ నీళ్లలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు, అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం, దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు, పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు, దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే, పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు ఎక్కడ వాడు. వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రెంజెస్ సార్, అమ్మాయిని వదిలేయండి.
నీకేం కావాలో నన్ను అడగండి చేస్తాను నాకు కావాల్సింది ఇది నువ్వు తారుస్తావా తప్పుకురొన్ని నిన్ను తీసుకెళ్ళి కొంచెం విచారించాలి సార్ వద్దు తప్పు చేస్తున్నారు ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు సార్ వద్దు వదిలేయండి వదిలేయండి తగ్గింది భయంతో కాదు వేటాడడానికి ఇక్కడే చంపేగా ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను పోలాకనిచ్చి పులిరా పులిరా మంచి పులిరా నీ అందగ నిలిచే పులిరా
కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనమైపోద్ది. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద ఆయన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో. ముయ్యరా, ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువు ఉన్న పెద్ద పురిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీ బొట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడు, నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి ఏంటి? వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు, చూస్తూ నుంచుంటే అమ్మాయి వెళ్లి పట్టుకో. నన్ను పట్టుకోలేరు, నేనేది సరిగ్గా చూడలేదు. ఆవిడేందో చూసి భయపడించింది. ఎవడరా నువ్వు? ఏంటా కంగారు? నేను దారిని పోయేవాడి సార్, దారిని పుచ్చి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచార్య ఏసీపీ, ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నారు. నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను, అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్, ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను, దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి, నేను ఈ రేంజర్తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్, జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు, ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీను కూడా ఇవ్వరు. నేనే పులిని చంపినడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలు అక్కర్లేదు, ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టు కదా సరిపోతుంది, అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్, కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవిలో ఉన్న పురుల్ని చంపలేదే. చంపాను నిజమే, ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు, ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే, ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు.